హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్ వర్మ. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేటప్పటికి తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ చూడండి. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో పిక్సార్ట్ లో ఫోటో ఎఫెక్ట్స్ గురించి చూసాం. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి మనకి స్టిక్కర్, కటౌట్, టెస్ట్ త్రీ టూల్స్ ఉన్నాయి. ఈ త్రీ టూల్స్ గురించి చూద్దాం. మనం ప్రీవియస్ క్లాస్ లో ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ లో మళ్ళీ గ్రూప్స్ ఉన్నాయి, ఈ అన్నిటి గురించి చూసాం. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి త్రీ టూల్స్ ఉన్నాయి, స్టిక్కర్, కటౌట్, టెస్ట్. ఈ త్రీ టూల్స్ గురించి చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేది స్టిక్కర్. ఈ స్టిక్కర్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయంటే, మనకి పిక్సార్ట్ లో కొన్ని డిఫాల్ట్ గా స్టిక్కర్స్ ఉంటాయండి, వాటి వరకు మనం స్టిక్కర్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదు, నాకు ఇంకా స్టిక్కర్స్ కావాలి అంటే ఈ పిక్సార్ట్ లోనే మనం పర్చేస్ చేయడానికి కూడా స్టిక్కర్స్ ఉంటాయి, అక్కడ కొనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ స్టిక్కర్ గురించి చూద్దాం. స్టిక్కర్ మీద క్లిక్ చేయడం చూడండి, ఇవన్నీ మనకి స్టిక్కర్సే. చూసారు కదా, ఫస్ట్ వచ్చేటప్పుడు రీసెంట్. రీసెంట్ అంటే మనం రీసెంట్గా క్రియేట్ చేసినవి కానీ యూజ్ చేసినవి కానీ అవన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్కవరీ. మనకి పర్చేస్ చేయడానికి పెట్టినవి, మనకి సేల్ అవ్వక పాపులర్ అవ్వక ఉన్నాయన్నీ మనకి ఇందులోకి వస్తాయండి. చూడండి, ఫస్ట్ దీని ప్రైస్ 65, ఇప్పుడు వచ్చేటప్పటికి ఫ్రీ. ఇలాగా మనకి స్టిక్కర్స్ దొరుకుతాయి, ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మై స్టిక్కర్స్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన స్టిక్కర్స్ అన్నీ ఇక్కడికి వస్తాయండి. మన ఫొటోస్ని స్టిక్కర్స్ కింద చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న స్టిక్కర్లు అన్నీ ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లవ్. మనకి లవ్కు సంబంధించిన స్టిక్కర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎమోషన్స్. చూడండి, మనకి ఎమోషన్స్కి సంబంధించిన స్టిక్కర్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి బర్త్డే. బర్త్డేకి సంబంధించిన స్టిక్కర్స్ చూసారు కదా, ఇక్కడ వరకు మనకి ఫ్రీ అండి. ఇక్కడ నుంచి మనకి అన్ని పర్చేస్ చేయాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ ఉన్నాయండి, మనం పర్చేస్ చేసుకోవాలి. చూడండి, సపోజ్ నాకు మనం ఇందులో ఈ గ్రూప్లోకి రావడం మనకి మనీ చూపించదు అండి. ఈ స్టిక్కర్లన్నీ కావాలంటే మనకి 650 పే చేస్తే ఈ స్టిక్కర్లన్నీ వస్తాయి. చూసారు కదా, అలాగే ఇది వచ్చేటప్పుడు 320 130. చూడండి, ఇందులో మనం స్టిక్కర్ యూజ్ చేద్దాం. ఇందులో వచ్చేటప్పటికి ఈ లవ్ సింబల్ ఉంది కదా, ఇది యూజ్ చేద్దాం. ఇలా మనం స్టిక్కర్ తీసుకోవడం ఇక్కడ మనం క్లిక్ చేసామంటే మనకు క్లోజ్ అయిపోద్ది. మనం తీసుకున్న స్టిక్కర్ వద్దు అనుకుంటే ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకు క్లోజ్ అవుద్ది. ఇది మనం రొటేట్ చేసుకోవాలంటే ఇక్కడ రొటేట్ చేసుకుంటాం. మనం మూవ్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి ఇలా మూవ్ చేసుకోండి. ఇది నాకు కొంచెం చిన్న సైజు కావాలి అంటే ఇక్కడ మనకి సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ మనం సైజ్ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు, అలాగే ఇంక్రీజ్ చేసుకోవాలన్నా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్ ఆప్షన్స్ అన్నీ మనకి కింద ఉంటాయండి. నాకు ఇది ఎంత డార్క్ వద్దు, నాకు కొంచెం లైట్గా కావాలి అంటే ఇక్కడ మనకి ఒపాసిటీ ఉంది కదా, ఈ ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. చూసారు కదా, అదే జీరోలో పెట్టామంటే అస్సలు మనకేం కనబడదు. నార్మల్లో పెట్టేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లెండ్. బ్లెండ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి స్క్రీన్లో కావాలంటే స్క్రీన్, మల్టిప్లై, డార్కెన్, లైటెన్, ఓవర్లే. చూసారు కదా, యాడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్. మనం కలర్ చేంజ్ చేసుకోవాలన్నా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, మొత్తం కలర్లో చేంజ్ అయిపోయింది. చూడండి, అలాగే మనం బోర్డర్ ఇవ్వాలంటే దాని పక్కనే బోర్డర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మనం బోర్డర్ ఇవ్వచ్చు. మనకి ప్రెజెంట్ అయితే వైట్ బోర్డర్ అప్లై అవుతుంది. మీరు బోర్డర్ కలర్ చేంజ్ చేశారంటే మీకు క్లియర్ కనబడుతుంది. చూడండి, మనకి థిక్నెస్ ఎంత కావాలి అన్నది కూడా మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒపాసిటీ తగ్గించాలన్నా మళ్ళీ ఒపాసిటీ మీదకి వస్తాం. ఇక్కడ ఒపాసిటీ అన్నది తగ్గించుకుంటాం. నాకు ఇలా సెట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి రైట్ సింబల్ ఉంది, ఇది క్లిక్ చేయండి. లేదు, నాకు ఇందులో కొన్ని లవ్ సింబల్స్ వరకు వద్దు అనుకుంటే ఇక్కడ మనకి ఎరేజర్ ఉంది కదా, ఈ ఎరేజర్తో ఎరేజ్ చేసుకోండి. మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకే ఉంచుకొని చూడండి, ఎరేజర్ సైజ్ కూడా పెంచుకోండి. చూసారు కదా, ఇలా ఎరేజ్ చేసుకోవాలన్నా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. చూడండి, క్లోజ్ చేసేస్తున్నా డిస్కార్డ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ స్టిక్కర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి స్ట్రెచ్ ఆప్షన్ ఉంటుందండి. ఈ స్ట్రెచ్లో మనం స్ట్రెచ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు డాగ్స్ కావాలనుకోండి, డాగ్స్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి డాగ్స్కి సంబంధించిన స్టిక్కర్స్ వచ్చినాయి. ఇది క్లిక్ చేశారంటే స్టిక్కర్ అనేది మనకు అక్కడ సెట్ అయిపోద్ది.
already chusam kada kinda unna enni effects opacity chusam next vachinappudu ikkada plus symbol undu kada ikkada click chesa unte inka tools vastayandi tools anni nenu inka cheppaledu next vache class lo chuddam close chesestunna నెక్స్ట్ వచ్చేటప్పటికి కట్అవుట్ ఈ కట్అవుట్ టూల్ యూస్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయించండి ఈ కట్అవుట్ మీద క్లిక్ చేయగానే మనకి టూ ఆప్షన్స్ కనబడతాయి మనకి ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి అన్ని ఇమేజ్ల మీద రాదండి మనకి కొన్ని ఇమేజ్ల మీదే అప్లై అవుద్ది ఆ ఇమేజ్లు కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది సాలిడ్ కలర్లో ఉండాలి బ్యాక్గ్రౌండ్ అనేది సాలిడ్ ఉంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ అనేది హైలైట్ అవుద్ది ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా క్యారెక్టర్ వరకు సెలెక్ట్ అయింది ఇక్కడ మనకి ఐ సింబల్ కనబడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి క్యారెక్టర్ అనేది ఇలా వస్తుంది చూడండి ఇక్కడ మనకి వైట్ కలర్ ఉంది కదా ఈ వైట్ కలర్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ మనకి ఎరేజర్ టూల్ ఉంటుంది ఈ ఎరేజర్ సైజ్ తగ్గించుకొని ఇక్కడ మనం ఎరేజ్ చేసుకుంటాం చూడండి అలాగే మనకి బ్రష్ ఎక్కడైనా మనకి కొంచెం సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే ఈ బ్రష్ టూల్ తీసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం చూసారు కదా మనం బ్యాక్గ్రౌండ్ నుంచి క్యారెక్టర్ అనేది ఎలా సెపరేట్ చేయాలో మనకి తర్వాత వచ్చే క్లాసుల్లో వస్తాయి కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి కట్అవుట్లోనే ఇంకో ఆప్షన్ ఉంటుందండి ఇందాక మనం ఈ ఆప్షన్ గురించి చూసాం కదా ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ఆప్షన్ గురించి చూద్దాం ఇదేంటంటే మనం బ్రష్ చేసుకోవడమే చూడండి బ్రష్ సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకొని మనకి క్యారెక్టర్ దగ్గర వరకు చూడండి ఇలా డ్రా చేసుకున్నా కదా నెక్స్ట్ ఇక్కడ మనకి యారో సింబల్ కనబడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా తీసుకుంటుంది చూడండి మనకి కొన్ని చోట్ల పెండింగ్ ఆగింది ఈ పెండింగ్ను కూడా మనం కవర్ చేసుకోవాలంటే బ్రష్ టూల్తో ఇలా బ్రష్ చేసుకోవచ్చండి ఇలాగే కాదు ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేసి కూడా మనం బ్రష్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి పెండింగ్ ఉన్న ప్లేస్ కూడా ఇలా మనం రీప్లేస్ చేసుకుంటాం ఇక్కడ మనం సేవ్ అన్నాం అంటే మనకి సేవ్ అయిపోద్ది ఈ వైట్ కూడా రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ ఎరేజర్ టూల్ ఉంటుంది ఆ ఎరేజర్ టూల్తో మనం ఎరేజ్ చేసుకుంటాం చూడండి నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి టెస్ట్ టూల్ ఈ టెస్ట్ టూల్ తీసుకొని మనం టెస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ మనం ఒక స్టిక్కర్ యాడ్ చేసుకుందాం తర్వాత టెస్ట్ యాడ్ చేద్దాం స్టిక్కర్ వచ్చేటప్పటికి తీసుకుంటున్నాం రొటేట్ చేసి నాకు సైజ్ కూడా తగ్గాలి ఇక్కడ మనకి రైట్ సింబల్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసామంటే స్పెట్స్ అనేవి ఐస్కి సెట్ అయిపోతాయి టెస్ట్ టూల్ తీసుకొని ఇక్కడ నేమ్ టైప్ చేయండి చూడండి ప్రతాప్ వర్మ అని టైప్ చేసా ఇక్కడ మనకి రైట్ సింబల్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయడం మనకి టెస్ట్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కింద వస్తాయి చూడండి ఫస్ట్ మనం ఈ టెస్ట్ పైకి మూవ్ చేసుకొని అలాగే సైజ్ పెంచుకుందాం మనకి రొటేట్ కావాలంటే ఇక్కడ మనం రొటేట్ చేసుకుంటాం కదా మనకు వద్దు అనుకుంటే ఇక్కడ క్లోజ్ ఉంది నాకు ఫాంట్ వచ్చేటప్పటికి వేరే ఫాంట్ కావాలనుకోండి ఇక్కడ మనకి ఫాంట్స్ ఉంటాయి ఈ ఫాంట్స్ అన్నీ మనం యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనకి సైజ్ తగ్గియాలంటే ఇక్కడ మనం సైజ్ తగ్గించుకుందాం నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్ మనం ఒకవేళ కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కలర్స్ ఉంటాయి కదా ఈ కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటాం అదే నాకు గ్రేడియంట్లో కావాలంటే ఇక్కడ గ్రేడియంట్ అనే ఆప్షన్ ఉంటుంది గ్రేడియంట్ క్లిక్ చేయండి ఇక్కడ మనకి టూ కలర్స్ ఉంటాయి నాకు ఇక్కడ గ్రీన్ ప్లేస్లో వేరే కలర్ కావాలి అలాగే పింక్ ప్లేస్లో వేరే కలర్ కావాలి అంటే ఇక్కడ చేంజ్ చేసామంటే ఇక్కడ కూడా మనకు కలర్స్ చేంజ్ అవుతాయి చూడండి బ్లూ ఇచ్చాను ఓకే అంటున్నాను నెక్స్ట్ అలాగే పింక్ కలర్ కూడా చేంజ్ చేద్దాం పింక్ ప్లేస్లో ఎల్లో ఇచ్చాను ఓకే అంటున్నాను చూసారు కదా మనకి ఈ టూ కలర్స్ కింద చేంజ్ అయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్చర్ మనం ఒకవేళ టెక్చర్స్ అప్లై చేయాలన్నా అప్లై చేయొచ్చు చూడండి ఇవన్నీ మనకి టెక్చర్స్ చూసారు కదా ఇవన్నీ మనకి టెక్చర్సే చూడండి నేను వచ్చేటప్పుడు సాలిడ్ కలర్ ఇస్తున్నా పింక్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రోక్ మన ఈ ఫాంట్కి స్ట్రోక్ ఇవ్వాలన్నా స్ట్రోక్ ఇవ్వచ్చు స్ట్రోక్ మీద క్లిక్ చేయడం ప్రెజెంట్ అయితే మనకి స్ట్రోక్ అనేది అప్లై అవ్వట్లేదు నన్లో ఉంది నాకు స్ట్రోక్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ కావాలనుకోండి ఇక్కడ నేను బ్లాక్ పెట్టుకుంటా లేదు నాకు రెడ్ కావాలంటే ఇక్కడ రెడ్ పెట్టుకోవచ్చు
నేను వచ్చేటప్పటికి బ్లాక్ పెట్టి, అలాగే నాకు స్ట్రోక్ విత్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి థిక్నెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ పెంచుకోండి. తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు, ఇక్కడ మనం థిక్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒపాసిటీ, నాకు ఇంత డార్క్గా కనబడకూడదు, నాకు కొంచెం లైట్గా కనబడాలి అంటే ఇక్కడ మనం ఒపాసిటీ దగ్గర తగ్గించామంటే మనకి ఆ నేమ్ అనేది ఒపాసిటీ అనేది తగ్గి మనకి లైట్గా కనబడుద్ది. జీరోలో పెట్టామంటే అసలు మనకు కనబడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లెండ్. ఈ బ్లెండ్లో మనకి స్క్రీన్ అని, మల్టీప్లై అని, డార్కెన్ అని ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కదా. ఓవర్లే యాడ్, ఈ ఆప్షన్స్ యూస్ చేసుకోవాలంటే మనం ఈ బ్లెండ్లోకి వచ్చి ఈ ఆప్షన్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి షాడో. ఈ షాడో క్లిక్ చేసామంటే ఈ షాడోకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ప్రెజెంట్ అయితే నన్ మనకి షాడో అనేది అప్లై అవట్లా. నాకు షాడో కలర్ వచ్చేటప్పటికి నాకు రెడ్ కావాలనుకోండి, రెడ్ సెలెక్ట్ చేసుకుంటా. అయినా మనకి షాడో కనబడట్లా, ఎందుకని ఈ నేమ్ వెనకాల ఉందండి. మనం పొజిషన్ కూడా చేంజ్ చేయాలి. మనం కలర్ చేంజ్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేటప్పుడు పొజిషన్ చేంజ్ చేద్దాం. ఈ పొజిషన్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ 4 arrows కనబడుతున్నాయి కదా, ఇది క్లిక్ చేసామంటే షాడో అన్నది రైట్ సైడ్ వచ్చింది, ఇది క్లిక్ చేసామంటే లెఫ్ట్ సైడ్, ఇది క్లిక్ చేసామంటే మనకి షాడో అన్నది పైన వచ్చింది, ఇది క్లిక్ చేసామంటే మనకి డౌన్ వచ్చింది. చూడండి నేను కిందకి పెడుతున్నా, చూసారు కదా షాడో అన్నది కిందకు వస్తుంది. అదే మనకి సైడ్కి కావాలంటే మన సైడ్కి కూడా ఇలా మూవ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒపాసిటీ, నాకు షాడో అన్నది అంత డార్క్గా కనబడకూడదు, లైట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఒపాసిటీ తగ్గించుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లర్, నాకు షాడో అన్నది బ్లర్ అయిపోవాలి అంటే ఇక్కడ మనం బ్లర్ పెంచుకున్నాం అంటే మనకి షాడో అన్నది బ్లర్ కింద చేంజ్ అవుద్ది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓరియంటేషన్. ఈ ఓరియంటేషన్ ఏంటంటే మనకి టెస్ట్ అన్నది ఇలా వచ్చింది కదా, ఇలా కాదు నాకు కిందకి రావాలి అంటే ఇక్కడ మనకి ఓరియంటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి ప్రెజెంట్ అయితే మనకి హారిజంటల్లో ఉంది, లేదు నాకు వెర్టికల్లో కావాలి అంటే ఇక్కడ వెర్టికల్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, మన నేమ్ అన్నది సైడ్ కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. చూడండి నార్మల్లో పెట్టేస్తున్నా హారిజంటల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బెండ్. ఈ బెండ్ని యూస్ చేసి మనం టెస్ట్ అనేది బెండ్ చేసుకోవచ్చండి. ఈ బెండ్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ మనకి ఎంత బెండ్ అవ్వాలి, చూసారు కదా, ఇలా కావాలా ఇలా కావాలా అన్నది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ ఇమేజ్ నాకు ఇలా సరిపోద్ది అంటే ఇక్కడ మనకి రైట్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఇలా సెట్ అయిపోద్ది. చూసారు కదా. మనకి నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి యాడ్ ఫోటో, స్క్వేర్ ఫీట్, బోర్డర్, ఇక్కడ మనకి 3 tools ఉన్నాయి కదా, ఈ 3 tools గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్ లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.